ఈరోజు నాతో మాట్లాడటానికి సమయం తీసుకున్నందుకు ధన్యవాదాలు మీరు మీరు ఉన్న విధానం తీరు చూస్తే మీరు ఎంతో ఆకతాయితనంగాను అదే సమయంలో ఆత్మజ్ఞానం కలిగిన వారిగా ఎంతో చమత్కారంగా ఇంకా చాలామంది ఒక క్షణంపాటు తీసుకొని చూడని విషయాలు మీరు ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తారు మీకు ఈ జ్ఞానం ఎలా కలిగింది మీరు పొందిన ఈ కాంతిని మా అందరి మీద కూడా ప్రసారం చేయండి నేను కూడా సూర్యకాంతి మీదే ఆధారపడతాను భారతదేశంలో మాకు అది కావాల్సినంత ఉంది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఐ నెవర్ ఐడెంటిఫైడ్ ఎనీథింగ్ యా స్మాల్ ఆర్ బిగ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే నేను ఎప్పుడూ దేన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా గుర్తించలేదు ఈరోజు కూడా నేను అన్నిటి పట్ల ఒకే రకమైన శ్రద్ధ చూపిస్తాను నాకు ఏది చిన్నది కాదు పెద్దది కాదు మీకు ఇది పూర్తిగా చెప్పాలంటే మా పాప నాతో మూడున్నర నెలల వయసున్నప్పటి నుంచి ప్రయాణాలు చేస్తోంది అప్పట్లో నేను భారతదేశం అంతా డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని ఫౌండేషన్ నిర్మిస్తున్న కాలంలో ప్రతిరోజు ఓ కొత్త ఇంట్లో ఉండేవాళ్ళం ప్రపంచంలో ఉన్న ఓ పెద్ద సమస్య ఏమిటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల్ని చూడగానే ఏదో ఒకటి నేర్పించాలనుకుంటారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి పనిచేయని విషయాన్ని నేర్పించాలి అని అనుకుంటారు ఓకే ఇంట్రెస్టింగ్గా ఉంది ఎగ్జాంపుల్స్ ఇస్తారా ఇది మనకు కనిపిస్తూనే ఉంది కదా వాళ్ళకి పని చేయలేదని మీరు పెద్దవాళ్ళని పిల్లల్ని పోల్చి చూస్తే ఎవరు ఎక్కువగా సంతోషంగా కనిపిస్తారు పిల్లలే అందుకే లైఫ్కి కన్సల్టెంట్గా ఎవరుండాలి పిల్లలే కదా పెద్దవాళ్లకున్న ఒకే క్వాలిఫికేషన్ ఏమిటంటే పిల్లలకంటే కొద్ది కాలం ముందు ఇక్కడికొచ్చారు మహా అయితే వాళ్ళు బతికేందుకు కొన్ని ట్రిక్స్ నేర్చుకుని ఉండొచ్చు అంతకుమించి పిల్లలకి తెలియని జీవితం అంటూ ఏదీ పెద్దవాళ్ళకి తెలియదు అందుకని నేను ఒక రూల్ పెట్టా ఎవరు పాపకి ఏమీ నేర్పించకూడదని ఏబీసీలు వన్ టూ త్రీలు మేరీ హ్యాడ్ ఏ లిటిల్ లెంబు ఇవి ఏమీ నేర్పకూడదు ఎందుకంటే మేరీకి ల్యాంబ్ ఉన్నా లేకుండా నేను పట్టించుకోను ఎవరూ తనకి ఏమీ నేర్పించలేదు ఎవరూ ఏమీ నేర్పించకపోవడంతో అన్నింటినీ బాగా గమనించేది పద్దెనిమిది నెలలొచ్చేసరికి మూడు భాషల్ని స్పష్టంగా మాట్లాడేది ఇంకా ఇలాంటివి ఎన్నో చేసేది ఎందుకంటే ఎవరు ఏదో నేర్పడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి తాను నేర్చుకోగలిగినవన్నీ నేర్చుకుంది పన్నెండు పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడు ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చి అక్కడ జరిగిన ఏదో విషయానికి కొంచెం డిస్టర్బ్ అయి నాతో ఇలా అంది నువ్వు అందరికీ ఎన్నో విషయాలు నేర్పిస్తున్నావు నాకు మాత్రమే నేర్పించడం లేదు సరే నేను అడగకుండా ఎవరికి ఏది నేర్పను ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే దేన్ని గొప్పగా చూడొద్దు తను నా వైపు ఇలా చూసింది ఓ క్వశ్చన్ మార్క్ ఉంది మొహంలో మరి నీ సంగతి ఏమిటి అన్న ప్రశ్న నన్ను కూడా అని అన్నాను ఎవరిని ఎక్కువగా చూడొద్దు ఎవరిని తక్కువగానూ చూడద్దు తెలుసుకోవాల్సింది ఇంతే మీరు దేన్ని ఎక్కువగా చూడకపోతే దేన్ని తక్కువగాను చూడకపోతే మీరు అన్నిటి పట్ల శ్రద్ధ వహిస్తారు మీరు అన్నిటి పట్ల శ్రద్ధ పెట్టి ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భేదభావం లేకుండా ఏది మంచి ఏది చెడు ఏది పుణ్యం ఏది పాపం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే మీరు జీవితంలో ఎంతో సులభంగా ప్రయాణిస్తారు నేను పెద్ద చిన్న అని శ్రద్ధ పెట్టను అక్కడ ఏది ఉంటే దాని పట్ల శ్రద్ధ పెడుతున్నాను